हेलो गाइस, वेलकम टू माय चैनल। मेरंदरू चाला चाला बागुन्नारु अनुकुंटुन्नानु, नेनु चाला बागुन्नानु। मुंदुगा अंदरिकी बिलेटेड गा हैप्पी फ्रेंडशिप डे। ओक रोज लेट गा चेप्तुन्नानु, निन्ने ई वीडियोनु पोस्ट चेयालनुकुन्नानु, कोन्नि कारणाल वल्ल ई रोज पोस्ट चेस्तुन्नानु। मीरु चूस्तुन्न ई डान्स रवींद्र भारतिलो जरिगिंदी। मनं चेयलेनि कोन्नि पनुलु मन पिल्लल चेस्ते वच्चे आ किक्के वेरप्प। चिन्नप्पुडु नाकु संगीतं अनेदि अंदरि द्राक्ष पंडुला अनिपिंचेदि। अंदरि द्राक्ष पुल्लना अंटारु, కానీ ఆ ద్రాక్ష పండు రుచి నాకు తెలియదు, కానీ సంగీతం మాత్రం అందరి ద్రాక్షలాగే ఉండిపోయింది। కోవిడ్ టైంలో మా చిన్నబాబు నేర్చుకుంటాను అంటే ఆన్లైన్ క్లాసులో స్టార్ట్ చేశామండి సంగీతం। వాడు ఇప్పుడు పాటల వరకు వచ్చాడు। వాళ్ళ మామ్కి వచ్చిన ఆపర్చునిటీని పిల్లలందరికీ కల్పించారు। సంగీతం మామ్ దగ్గర ఉన్న స్టూడెంట్స్లో కొంతమంది స్టూడెంట్ని సెలెక్ట్ చేసి రవీంద్ర భారతిలో మన దేశం మన నృత్యం మన సంస్కృతి అనే ఒక ప్రోగ్రామ్ జరిగిందండి లాస్ట్ వీక్లో। అందులో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి సంగీతం టీచర్ ద్వారా ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది। ఫస్ట్ టైం మా బాబు స్టేజ్ మీద పాడుతుంటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది। మార్నింగ్ 7 కల్లా రెడీ అయ్యి మా ఫ్యామిలీ అందరం రవీంద్ర భారతికి వచ్చేసాం। 7 కి వచ్చేటప్పటికి ఎవరు ఇంకా రాలేదండి। 9 to 2 వరకు వీళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది। మొత్తం చూశాను రవీంద్ర భారతి బయట పాత ఇనుప సామాన్లతో ఇలా ఆర్టికల్కి పెయింట్ వేసి బాగా ముస్తాబ్ చేసి ఇలా డిస్ప్లే చేశారు। ఎంట్రీ ఫీజ్ 1000 తీసుకున్నారు। బాబుకి అండ్ పేరెంట్స్కి కలిపి భోజనంతో 1000 రూపీస్, ఎక్స్ట్రా ఎవరైనా వస్తే ఒక్కొక్కరికి 100 రూపీస్ చొప్పున పే చేస్తే వాళ్ళు అక్కడే భోజనం పెడతానని చెప్పారు। డ్రెస్ కోడ్ కూడా ముందే చెప్పారు, ఇండిపెండెన్స్ డే కోసం చేసే ప్రోగ్రామ్ కాబట్టి జాతీయ జెండాలో ఏదో ఒక రంగు, ఆరెంజ్ గ్రీన్ వైట్లో ఒక రంగుని సెలెక్ట్ చేసుకోమన్నారు। నేను వీటికి గ్రీన్ సెలెక్ట్ చేశాను, బాగుంది। రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చొని చూస్తుంటే పైనుంచి మేఘాలు, దాని క్రింద ఇలా మెట్రో వెళ్తుంటే చూడడానికి భలేగా అనిపించింది, అందుకే చిన్న షార్ట్ క్యాప్చర్ చేశాను। మేడంని ఫస్ట్ టైం కలుస్తున్నామండి। మేడం అంతా ఈ 1 ఇయర్ నుంచి వాడికి ఆన్లైన్ క్లాసెసే చెప్పారు। ఫస్ట్ టైం మేడం మీట్ అవుతున్నాను కాబట్టి మేడం కోసం ఒక సారీ, దాని మీదకి బ్లౌజ్, పసుపు కుంకుమ ప్యాకెట్, అలాగే బ్యాంగిల్స్ తీసుకుని వెళ్ళాము। ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హడావిడి అవుతుంది, అందరూ వెళ్ళిపోయి హడావిడిలో ఉంటారని మ్యామ్ కూడా గుంటూరు నుంచి వచ్చారండి। గుంటూరు నుంచి హైదరాబాద్ కోసం ప్రోగ్రామ్ కోసం వచ్చారు। మేడం ట్రైన్ 4 o'clock ఉందన్నారు, హడావిడిగా వెళ్ళిపోతారేమో ఇవిడే మిస్ అయిపోతామని చెప్పి ముందే మ్యామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాళ్ళకి నమస్కారం చేసుకోమని చెప్పాను। విని షూస్ తీయమని చెప్పాను, షూస్ తీయడం మానేసి మాట వినకుండా అలాగే తీసుకున్నాడు। షూస్ తీసి తన్నం పెట్టుకుని ఉంటే ఇంకా బాగా అనిపించేది నాకు। సంగీతం మ్యామ్ స్టూడెంట్స్ అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు। టైం 8 to 8:30 మధ్యలో అయింది, 9:30కి వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది। మేడం వాళ్ళ స్టూడెంట్స్, మేడం వాళ్ళ అక్కగారి స్టూడెంట్స్తో కలిపి మొత్తం 16 మంది, 16 మంది కలిపి ఒకేసారి గ్రూప్గా స్టేజ్ మీద పెర్ఫామ్ చేశారు। అందులో మా బాబు ఒకడు స్టేజ్కి వచ్చేసామండి। నేను రా వీడియోని అలాగే పెడతాను, కొన్ని సాంగ్స్ పాడారు, వినడానికి చాలా బాగున్నాయి, మధ్య మధ్యలో నా వాయిస్ మీకు వినిపిస్తుంది। గణపతి శ్రీకరాలక్ష్మీ సమీ జై గణేశ జై గణేశ జయ జయ గణనాయక సర్వ విజ్ఞానాయక సర్వ సిద్ధిదాయక బోడి తెలుసు ఏంటంటే ఏమంటారు అనగా విజ్ఞానపతి అని అడుగుతారు అంతే కదా। వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి పిల్లలు, ఫస్ట్ గణపతి ఏం చేశాడు, అమ్మా నాన్న వాళ్ళను రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్క విషయంలో ఆయన అమ్మా నాన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు, వాళ్ళు మాట విన్నారు, తర్వాత ఎదిగారు, అలాగే గణపతిని చూసి కాబట్టి ఆయన ముందు స్థానంలో ఉన్నారు। మనం మన పేరెంట్స్ యొక్క మాటలు గురువుల యొక్క మాటలు వింటే మనం కూడా గొప్ప స్థాయికి అందుతాము। ఇక్కడ బుజ్జిబుజ్జి పిల్లలు చూడండి, బుజ్జిబుజ్జి పిల్లలతో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు। ప్రీ ఫర్ ఇండియా ఈ సాంగ్తో ప్లే చేస్తున్నారండి। ఆ సాంగ్ నేను ఎలా పెట్టకూడదు కాబట్టి వాయిస్ ఇస్తున్నాను। బుజ్జిబుజ్జి పిల్లలు డాన్స్ చేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది। ఇక్కడికి రావాలన్నా, ఒక బాబు ఇక్కడికి రావాలన్నా వాళ్ళు ఆర్థికంగా చూసుకోవాలి, ఇంట్లో పెద్దలకి సమకూర్చాలి, చాలా మందికి చెప్పాలి, అందులో ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు వర్షాకాలం, చాలా శ్రమ తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు। భారత కుటుంబం తల్మ వికసించే తోటలో
సెకండ్ ప్రోగ్రామ్. ఇది మా బాబు వాళ్ళది. మధ్యలో ఉంది భారతమాత. భారతమాతని ఆట పట్టిస్తున్నారు అంకర్ గారు. ఈ వీడియోని రోగా పెడతాను, వినండి. సాంగ్ బాగా పాడారు పిల్లలు. జాతీయ జెండా మన జాతీయ జెండా
శ్రీకరమౌ జెండా మన జాతీయ జెండా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే పిల్లలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా బాబుకి కూడా మీ బ్లెస్సింగ్స్ అంతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాదిపోతే లక్ష్మీ నృసింహ మహాదేవి కరావలంబం. తన బీటెక్ పూర్తి చేసిన వెంటనే 2011 సంవత్సరంలో అతి చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయ్యారు. వెను వెంటనే సెప్టెంబర్ 15, 2012 చాలామంది ప్రముఖులు వచ్చారు, కానీ అందులో ఇద్దరు మాత్రం నోటెడ్. మనకి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ని పిలిచారు, వాళ్ళు మనం చాలా సినిమాల్లో చూసినాం కాబట్టి తెలుసు. అలాగే మేజర్ గారిని ఒక ఆయన పిలిచారండి, ఆయన బీటెక్ చదువుకొని ఆర్మీలో మేజర్గా వర్క్ చేస్తున్నారంట. వాళ్ళు స్పీచ్ ఇచ్చారు, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇక్కడ మనకి ప్లాంట్స్ని వాటర్ని ఎలా సేవ్ చేయాలి, మొక్కల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఒక చిన్న సాంగ్ ద్వారా తెలియజేశారు. ఇది వెంకటేశ్వర స్వామి నృత్యం అండి, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్న పాప అయితే చాలా ముద్దుగా కళ్ళగా అనిపించింది. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా అందంగా నృత్యం చేస్తుంటే
కన్న ఆర్పకుండా అలాగే చూడాలనిపిస్తుంది. పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. మీ ఒపీనియన్ ఏంటో మెసేజ్ సెక్షన్లో తెలియచేయండి. మీకు పిల్లల డాన్స్లో సాంగ్స్లో ఏవి మీకు బాగా నచ్చాయో చెప్పండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కళను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కళమ తల్లి ముద్దు బిడ్డలందరికీ మనస్ఫూర్తి తలవంచి నమస్కరిస్తున్నాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి ఇది. గూస్ బంప్స్ వచ్చాయి. అష్టాదశ పురాణాల గురించి విన్నాము, అష్టాదశ అమ్మవార్ల గురించి చూసాము. అమ్మవార్లు ఇక్కడికి వచ్చి నృత్యం చేశారేమో అనంత అందంగా ఉంది. వాళ్ళందరి శారీస్ ఒకలాగే ఉన్నాయి. బోర్డర్స్ అన్ని శారీస్ అన్ని మోడల్స్ ఒకటి, కలర్స్ మాత్రం వేరుగా ఉన్నాయి అనుకుని మా మదర్ నేను అనుకున్నాము. ఫోటో అడిగితే మా హస్బెండ్ మా బాబు ఫొటోస్ తీశారు వాళ్ళకి. వితౌట్ మేకప్స్తో ఉన్నారు అప్పుడు, తర్వాత విత్ మేకప్స్ ఇలా పైకి వచ్చిన తర్వాత అరే ఇందాక ఫొటోస్ తీమని అడిగారు కదా మనల్ని వీడలే కదా అనిపించింది. మేడమ్స్ అందరూ ఎంత బాగా డాన్స్ చేశారో. 8 మంది టీచర్లు అంటండి, వీరికి ఒక సార్ ఉన్నారు. డాన్స్ చాలా గ్రేస్గా ఎక్స్ప్రెసివ్గా, ఒక ఆవిడైతే డాన్స్ చేస్తుంటే ఆవిడ మీద అమ్మవారే పూనారేమో అన్నట్టుందండి. అరచేతిలో నిప్నిగుండం పట్టుకుని ఉన్నారు కదా అగ్నిగుండంని, ఆవిడ అసలు అలా ఊగుతూ ఉంటే నిజంగా అమ్మవారు ఆవిడలోకి వచ్చారేమో అనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటివి టీవీ షోస్లో మాత్రమే చూడడం, డైరెక్ట్గా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.